36 మంది రాజకీయ నేతలు అన్నావు. ఎస్, దా చర్చించేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం. నీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి? నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మని పోసలు అన్నమాట ఇవన్నీ. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది, వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం, నల్లకండువాలు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించని నారవటం. ఎంతసేపు వచ్చారండి? కనీసం 5 నిమిషాలు అదేసరి గొంతులకు పెట్టినాయి, వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాట్ ఎవరి వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా కనీసం ఈ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన ఏదో పనులకి డైరెక్ట్గా 11 దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సర్వనోత్ మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటాను. అంటే ఎవరో ఒకరు మద్దతు పిలాలి, ఎన్డీఏ కుటుంబాలు మద్దతు పిలిస్తే తంతారు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలు అన్నమాట ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కుటుంబం తీసుకొచ్చుకున్నారు, అంతే. ఇండియా కుటుంబం వాళ్ళకి కూడా క్లియర్ కట్గా తెలియాలి, వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఈరోజు అంతే. అన్నారు కదా, నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఇక్కడ పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా, అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు ఇక్కడ పిలిచాడు అంటే పిలుచుకున్నాడు, ఆయన పిలుచుకొని వెళ్ళాడు. ఓకే, వాస్తవాలు తెలుసుకుంటే అది మంచిదని నా అభిప్రాయం. వాస్తవాలు కూడా తెలియదు అన్నారు, అంటే అక్కడ పెట్టిన ఫోటో ప్రతిదీ కూడా రక్తంతో కల్పించేసరికి నిజమే అనుకున్నట్టున్నారు. అఫ్కోర్స్ మా దగ్గర అసలు ఫోటోలు ఉన్నాయి, నిజం ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, ఆ ఫేక్ పార్టీ దగ్గర ఫేక్ ఫోటోలు ఉన్నట్టుగా అలా కాదు. అంతే, అది అధికారం పోయిన వెంటనే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయన్నమాట, ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. అది అధికారం వచ్చింది అనుకోండి ఏమంటాడు తెలుసా, దాని గురించి మనం మాట్లాడలేము, మనకంత శక్తి లేదంటాడు. 22 మంది నుంచి అండి మండలం పెంచేస్తారన్నాడు. ఏమైంది, అది కాదు కదా, ఈరోజు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే హరీష్ చంద్రబాబు నాయుడు గారు. అలా కాదండి, ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను ఒకటి గుర్తు చేయాలి మీకు, ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి, నీ వైపు నుంచి అటు నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తాను. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది, మరి ఈరోజు లేదా? అది ఈరోజు లేదా అండి? అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా. బాబాయ్, ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడు అడుక్కునడం అది తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్లీ అడుక్కుంటున్నాడు. అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి చిరాకు విషయాలు నిజంగా ఆ సంఘటనలు, విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి ధర్నాలు, అదేనండి నేను అన్నాను కదా, అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేటు. ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధ్యతలు కూడా, వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా, పాపం అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలి కింద. ప్రదర్శన వద్దండి, ప్రదర్శన పెట్టారు కదా, ఓకే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, ప్రదర్శన పెట్టారు కదా, వాళ్ళ పేర్లు ఇమ్మనండి, నేను ఎంత మంచిదానో చూడండి, పేర్లు అడుగుతున్నా. నువ్వు 36 హత్యలు అన్నావు కదా, రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు అన్నావు కదా, ఆ పేర్లు నాకు ఇవ్వండి. మరి 36 రాజకీయ హత్యలు అండి, 45 రోజులు అయింది, మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శం చూసారా? కనీసం వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం ఏమైనా చూపించారా? మరి 36 జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి? మిగతా అందరు కార్యకర్తలు కాదా? మొన్న చచ్చిపోయినాడు చంపినాడు కార్యకర్త, వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, లేకపోతే కనీసం అందరూ 10 మంది దగ్గరికైనా వెళ్ళాలి కదా. మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి? ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామాల సంగతి అర్థమవుతుంది కదా. జగన్ గురించి వాయిదా వేయడం ఏంటండి, అసలు జగన్ గురించి ఏది ఆగదు, జగన్ గురించి అలా చెల్లి తెల్లి ఆగరు ఏదో అవుతుంది. కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది,
నో 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 నో, ఎక్సైజ్ మీద ఈరోజు ఉంది, అంటే 3 రోజులు 3 పెట్టుకున్నాం. సో రేపు శాంతి భద్రతల మీద డెఫినెట్గా వస్తాయండి, డెఫినెట్గా. ఏదంటారు కదా, ప్రతి దానికి చర్యలు అయితే ఉంటాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి అవ్వదు డెఫినెట్గా. ఏదైతే తప్పుడు మాట, మొన్న కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు, ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా సార్, మామూలుగా చూసుకుంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది. అది అభివృద్ధి అవనివ్వండి, వెల్ఫేర్ అవనివ్వండి, ఏదో ఒక సిద్ధాంతంతో రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఒకటైతే అయితే ప్రజా సమస్యల పరిష్కారం అని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొన్ని సిద్ధాంతాలతో కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి బయటికి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు ప్రతిపక్షం అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం, ఒక ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం, కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, నంగనాచి కబుర్లు, ఇవే సిద్ధాంతాలతో వెళ్ళటమే కాకుండా ఈరోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో, లేకపోతే అధికారాలు తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నిన్న మొన్నటి వరకు Y0 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి, ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారనే సంగతి భావించి, అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతో, అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే, నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు, నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే, ఏమంటే నేను ఒకటి కొన్ని 2-3 క్వశ్చన్స్ అని అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుకే గుర్తొస్తాను అంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలోని కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది, రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. నేనేమంటానంటే, అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అక్కడికి వెళ్ళి? ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, 2 రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఆ ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి, అదే అంటారు కదా, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని మా నోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ చూసి పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి, ఒక ఫేక్ ప్రచారానికి తెర లేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసా ఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మన వాళ్ళు ఉన్నారు కదా మన అనంతబాబుది. దౌర్భాగ్యం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి మన ప్లేకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది, ఏదే అది ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే
వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లేకార్డులు పట్టుకోవడం, 16 కేసుల్లో నిందితుడు సొంత బాబాయ్ని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లేకార్డ్స్ పట్టుకోవడం, అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో బొక్కబొరలో పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు, అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసుడు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లకార్డ్స్ పట్టుకొని నుంచున్నారు. ఆ నుంచి ఉంటామంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేట మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ గారిని ఫోటో పెట్టేవా అక్కడ మర్చిపోయావా, అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామ కృష్ణారాజు గారిని ఇష్టానుసారంగా నీవు తను చేసిన పనుల్ని తప్పుడు పనులు అని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతను ఫోటో పెట్టావా. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా. అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా, కావాలంటే నేను ఇస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో, ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే.